తత్ర స్థితౌ యత్ర అభ్యాసః తత్ర అంటే ఆ సందర్భమునందు స్థితౌ అంటే స్థితి యందు యత్నః అంటే యత్నము చేయుట పేరు అభ్యాసః అంటే అభ్యాసం అనబడును సరిగ్గా మనకి ఇంగ్లీష్ లో అభ్యాసం అనే పదానికి ఏం వాడతామండి ప్రాక్టీస్ వాడకూడదు రిపిటీషన్ మనం ఏ అర్థంలో అయితే రిపిటీషన్ అనే పదం వాడతామో అది అర్థం అభ్యాసం అనే మాటకి అంటే మాటి మాటికి అదే పని చేయుతుండవలేను అది అభ్యాసం అంటే కాకపోతే ప్రాక్టీస్ అనేది ఊరికే ఈ అర్థం నుంచి అర్థంలోకి దూరిపోయింది పదానికి ప్రాక్టీస్ అన్నా కూడా చేసేది ఇదే కానీ అర్థం మారిపోతుంది అలానే వాడు సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అర్థం ఏంటి పొద్దున సాయంత్రం తొక్కుతున్నాడు అనమాట కారు ప్రాక్టీస్ చేస్తున్నట్ట తొక్కుతున్నాడు అది అభ్యాసం అంటే ఆ స్థితి యందు ఉండుటకు యత్నము చేయుట అభ్యాసము ఇది ఏ స్థితి యందు ఉండుటకు చిత్తవృత్తి నిరోధము అనేటువంటి స్థితి యందు ఉండాలనేటువంటిది ప్రతి క్షణము కూడా దాని ఎడల మనం యత్నము చేయుట ప్రతి క్షణం యత్నం చేయాలంటే ఓ అరగంట గంట ప్రాక్టీస్ లాభం లేదు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెబుతుంటే వింటున్నప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూరలు కొంటున్నప్పుడు అన్నప్పుడు చేయవలసిన సాధన మొదలెట్టారు యత్నము అనే పదానికి కూడా మనకి మనం అనుకునే అర్థం కాక ప్రత్యేకమైన అర్థం ఏ పనైనా చేస్తూనే మొదటి సరదాగా చేసాం యోగాభ్యాసం చేద్దాం అందరం తెల్లవారుజాము రండి అన్న వచ్చేస్తాం లంగోటాలు గుర్తించుకోండి అంతే గుర్తుంది ఆ గుడ్డ కొనటం ఆ టైలరు ఇదంతా కూడా యోగాభ్యాసం కింద టెక్నికల్గా బుర్రలో కనిపిస్తూ ఉంటుంది తమాషగా కొత్తగా బడిలో చేర్చినటువంటి పిల్లవాడికి చదువు అంటే అర్థం ఏంటి ఆ నీల నిక్కరు తెల్ల చొక్క ఆ చేతిలో ఉన్నటువంటి ఆ అల్యూమినియం పెట్టే అది పట్టుకుని బస్సు ఎక్కటం అది పట్టుకుని బస్సు దిగటం ఇవన్నీ కలిపి చదువు అసలు చదువు మీద ఉండవు ఇంకా దృష్టి వాడికి పాఠాలు రాకపోతే వాడు ఏదో బలం మీద నుంచోబెట్టి ఎవడో వెటర్నరీ మేస్టర్ ఉంటే చెవులు పిండి ఇటువంటి వ్యవహారాలన్నీ చేసి అప్పుడు తెలుస్తుంది చదువు అంటే ఏమిటో కానీ మొదట చదువు అంటే ఇవి పట్టుకుని అందరు చూస్తుండగా కారు ఎక్కటం ఇవి పట్టుకుని అందరు చూస్తుండగా కారు దిగటం మన భారతదేశంలో 199 మందికి ఉద్యోగం అన్న అంతే అర్థం ఉంది ఇంకా ఆ టైంకి వెళ్ళటం ఆ టైంకి రావటం జీతం పుచ్చుకుంటాం ఈ వెళ్ళటం రావటం నలుగురు చూడటం గుర్తించడం ఈ తప్ప మనం చేయవలసిన పని మీద దృష్టి ఉండదు అలా చేసేది ఒకటి అది ఎన్నాళ్ళు చేస్తాం 2 రోజులు 3 రోజులు చేస్తాం 4 రోజులు 5 రోజులు 1 రోజులు ఆ పైన మన మొహం ఎలా ఉంటుంది ఉసూరు మంటూ ఉంటుంది మెకానికల్గా చేస్తాం మొనాటని అంటాం అలా కాకుండా యత్నం అనేటువంటి మాటకి దానికి ఆపోజిట్గా దాని వ్యతిరేకమైన లక్షణంతో చేయటాన్ని యత్నం అంటారు అంటే ఏంటి ఉత్సాహముతో చేయుట ఉత్సుకతతో చేయుట ఆదరముతో చేయుట అంటే మొదటిది మీరు ఏం చేయాలి యూ షుడ్ బిగిన్ టు ఫీల్ ఎంతూజియాస్టిక్ ఆఫ్ యువర్ యోగా ప్రాక్టీస్ ఆల్వేజ్ ఇది చేతనైతే మీరు అందులో ప్రవేశిస్తారండి యోగాభ్యాసమును గూర్చి మీకు ఆదరము గౌరవము ఉత్సాహము అయినటువంటి అభిప్రాయంతో భక్తి అంటాను దాన్ని తర్వాత దాంతో మీ మేలుకునున్నంతసేపు చేసేటువంటి ప్రతి పని కూడా ఆచరించడం మీరు మొదలుపెడితే దానికి చేసేదాన్ని అభ్యాసం అంటారు అంటే నిద్రపోతున్న టైంలో తప్ప మిగతా టైములలో మీరు ఉత్సాహిగా మాత్రమే ఉండవలను నిరుత్సాహిగా ఉండేటువంటి టైములు ఉండకుండా చేసుకోవలేను అయితే మనకు అనిపిస్తుంది ఉత్సాహంగా ఉన్న పని ఉంటే ఉత్సాహంగా ఉంటాం కానీ పని మనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఉత్సాహంగా ఎలా ఉంటామని అలా కాదు మీరు ఉత్సాహంగా ఉండటాన్ని బట్టి ఇక్కడ చెబుతున్నారు కానీ పనిని బట్టి మీరు ఉత్సాహంగా ఉండటం అయితే కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ ప్రతి వాళ్ళు ఉంటారు మీకు పనికొచ్చేది కాదు యోగాభ్యాసం చేసేవాడికి పనికొచ్చే పద్ధతి అది కాదు అట్ని చిడిదిప్పాలి లోకంలో ఉండేది ఏమిటంటే ఇంట్రెస్టింగ్గా ఉన్న వరకు ఎందు ఉత్సాహంగా ఉంటాం ఎన్నాళ్ళు 1-2 రోజులు మళ్ళీ తర్వాత అన్ఇంట్రెస్టింగ్ తర్వాత కొత్త అయితే మళ్ళీ దాని కొత్త కొత్త వర్క్ ఎందు మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంటాం అట్లాగా సరదాగా ఓ రోజు సాయంత్రం బీచ్కి వెళ్ళాడు పైన క్యాండిల్ పాయింట్ అంటారు ఇప్పుడు దాన్ని తెలియక స్కాండల్ పాయింట్ అంటారు కొంతమంది అసలు మొదట క్యాండిల్ పాయింట్ అది అక్కడ పెద్ద క్యాండిల్ పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు అది తర్వాత స్కాండల్ పాయింట్ అయింది నిజం కూడాను అక్కడికి వెళితే అక్కడ ఏదో దీపం అది పెట్టి లోపల ఏదో రామకృష్ణ పరమహంస బొమ్మ పెట్టి భజన చేస్తూ ఉంటాం చూచాడు మొదటి రోజున ఇక్కడ ఏమిటో చూసి అమ్మ ఇక్కడ రామకృష్ణ మిషన్ ఉంది అక్కడ స్వామీజీని కలుసుకున్నారు ఉంది రోజు ప్రేయర్ జరుగుతుందండి జరుగుతుంది వీడు చూడలేదు కానీ రోజు జరుగుతుంది ఇక్కడ భజన ఉంటుందండి ఉంటుందండి దీనికి వెళ్ళాలి వెళుతున్నారు సాయంత్రం ఇంటికి ఎవరో ఆయన్ని చూడటానికి వచ్చారు ఫ్రెండ్స్ నేను ఈ మధ్య రామకృష్ణ మిషన్కి వెళుతున్నాను ఎప్పటి నుంచి 2 రోజుల నుంచి ఈ మధ్య అంటే అని ఆయనతో మాట్లాడకుండా నడిచి వెళ్ళటం మొదలైనటువంటివన్నీ చేశాం అయిపోయింది ఒక 15 రోజులు 20 రోజులు అయింది ఇంతలోకే అక్కడెక్కడో ప్రేయర్ సెంటర్ పెట్టారట అది ఏమిటి చూద్దాం వెళ్ళారు ప్రేయర్ అండి అని ప్రేయర్ ప్రేయర్ అంటే ఏం చేస్తారు కళ్ళు మూసుకుంటారు నమస్కారం మాస్టర్ శ్రీవి అంటారు 3 మాటలు తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి ఇది సింపుల్గా ఉంది అన్నాడు ఇక్కడ ప్రేయర్ సెంటర్కి వస్తున్నాడు
స్వామీజీ రామకృష్ణ మిషన్లో రెండు మూడు రోజులు చూశాక శిష్యుల్ని అడిగాడు, ఏరా బలానా కృష్ణోత్సవాలు రావటం లేదా, ఇది రెండు మూడు రోజుల నుంచి రావటం లేదు. ఏ ప్రేయర్ సెంటర్కి వెళ్ళాడు. సరే ఒక నెల రోజులు రెండు నెలలో ప్రేయర్ సెంటర్లో చేశాడు. ఏం ఏం ఆరింటికి కూర్చుంటాం, మూడు మాటలు నమస్కారం మస్తు సీవి అంటారు, కళ్ళు మూసుకుని చెవి కూర్చుంటే లేచెడతారు. ఏముంది, ఏం లేదు, ఏముంది, వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంతలోకే గుళ్ళో భగవద్గీత చెబుతున్నారట. సరే భగవద్గీతకి వెళ్ళాడు. ఓ నాలుగు రోజులు భగవద్గీత బ్రహ్మాండం అండి. నాలుగు రోజులు అయిన తర్వాత ఐదారు రోజులు మెల్లిమెల్లి అయిన తర్వాత ఏమైంది, ఏమిటో అదంతా రద్దీగా ఉందండి. భగవద్గీత కన్నా గోళ ఎక్కువ. అంటే ప్రతిదాని మీద మన క్రిటిసిజం ఆఫర్ చేయటం, అది వదిలిపెట్టాం. ఇంతలోకి ఏమంటారు, పొద్దున్న ప్రభాత వేళ బ్రాహ్మీ ముహూర్త కాలమునందు ఉపనిషత్తు చెబుతున్నారు, సాయంత్రం భగవద్గీత చెబుతున్నారు 7వ అధ్యాయం. ఆ టైంకి 5 నిమిషాలు ముందుగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి, లేకపోతే గేటు వేసేస్తారు. ఆ టైం అయిందాక మధ్యన ఆ అన్న ఈ అన్న డొక్క చింపి డోలు కట్టేస్తారు. దాని పేరే స్వామి చిన్మయానంద అన్నారు. వారు వచ్చారు, బాగుంటుంది. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ కొన్ని ఎక్కువ ఉండేటప్పటికి ఇంతకంటే పెద్ద భగవద్గీత అక్కడ వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. పెడతాడు, వెళ్ళి పళ్ళు బిగబట్టి ఆయన చెప్పినటువంటి ఈ 20 రోజులు 40 రోజులు చచ్చడి ఆ డిసిప్లిన్కి లొంగుతాడు. కానీ డిసిప్లిన్కి తన్ని తాను ఆఫర్ చేసుకునే స్థితి రాలే. ఆయన చేత లొంగటం మాత్రమే తాత్కాలికం. ఆఫర్ చేసుకునే స్థితి వస్తే ఏ డిసిప్లిన్లో అయినా పైకొచ్చి ఉండేవాడు. ఇట్లాగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితంలో నడుస్తుంది. ఒక్కో దాంట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రై చేసి చూడటం ఉంటుంది దీన్ని. అంటే వీడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. రోలింగ్ స్టోన్ గాథర్స్ నో మాస్. 25 సంవత్సరాలు అయిన తర్వాత ఏమిటి అభివృద్ధి ఉన్నదండి, ఏం ఉంటానే వీల్లేదు దీంతో. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, నువ్వు ఏదో ఒకటి పుచ్చుకో ఒక మార్గం సాధన చేయడానికి. ఏ మార్గం పుచ్చుకున్నా వచ్చేది రిజల్ట్ మాత్రం షూరు. ఎందుకంటే నువ్వు ఆచరించేటువంటి పద్ధతిలో ఉంది కానీ రిజల్ట్ రావటం రాకపోవటం అనేది ఆ మార్గంలో లేదు. మార్గాలన్నీ ఒకటే మార్గం. నువ్వు ఏ మార్గంలో ఉంది, ఏ మార్గం పెద్దది, ఏ మార్గం తక్కువది అని అనుకుంటావంతా కూడా జూటా కోరు కబుర్లు, అది అబద్ధం. ఈ రహస్యం తెలియాలి ఇక్కడ. అంటే నువ్వు ఆచరించడానికి ఇచ్చిన ప్రొసీజర్ ఇస్తున్నారు చూడండి, దాంట్లో ఉంటుంది. అన్నం తిన్నగా ఉడికింది అనేది దేని మీద ఉంటుంది అంటే నువ్వు వండే ప్రాసెస్లో ఉంటుంది. కానీ ఏ గిన్నె పెట్టావు, ఏ షాప్లో కొన్న గిన్నె పెట్టావు అన్న దాని మీద ఉండదు. అంటే మనకి అయోమయాలు పోవాలి కొన్ని. అందుకని ఏం చెబుతున్నాడు, తత్ర స్థితౌ యత్న అభ్యాస. ఆ పరిచెప్పబడిన స్థితి ఎందు మీరు చేసేటువంటి యత్నము పేరు అభ్యాసం అంటారు. ఈ యత్నం అనేటువంటి మాటలో ఆదరముతో ఆచరించుతూనే ఉండుట. అంటే ఇవాళ ఏ స్పిరిట్తో చేస్తున్నారో 10 ఏళ్ల తర్వాత కూడా అదే స్పిరిట్తో మీరు చేయగలిగితే అదే పని. దాన్ని యత్నం అంటారు. ఆ యత్నం అనే మాటకి భగవద్గీతలో శ్రద్ధ అనే పేరు వాడారు. అశ్రద్ధధాన భగవద్గీతలో చెప్పాడు. ఈ శ్రద్ధ లేనటువంటి వాడు పురుష ఋషభ అంటే వాడు పురుషుల్లో ఎద్దులాంటి వాడు అయినప్పటికీ ఏమీ లాభం లేదు నాన్న అన్నాడు. వాడికి ఎక్కడున్నాడో అక్కడ ఉంటాడు. అంటే ఆధారంతో చేయటం, అంటే ఆ పని యందు ఒక రకమైనటువంటి వెలుగు పుట్టాలి వీడు చేస్తూ ఉంటే. ఎలా అయితే మనం పెట్టిన కనెక్షన్స్ కరెక్ట్ అయితే లైట్ గన్నగా వెలుగుతుందో, అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఇచ్చారంటే రోడ్డు నుంచి ఇక్కడ మనం జాగ్రత్తగా స్విచ్లు ప్లగ్లు కనెక్ట్ చేసుకున్నామంటే, ఇవి తిన్నగా పెట్టారంటే గుర్తెట్లాగా లైట్ వెలగటం. లైట్ వెలగటం అనేటువంటిది కనెక్షన్స్ తిన్నగా ఉన్నాయనటానికి గుర్తు ఎలాగో, అలాగే మనం చేస్తున్నటువంటి పనిలో ఒకనొక వికాసము పుట్టవలను. అది వరకు మనం ఆ పనే చేసినప్పుడు ఏ వికాసం పుట్టలేదో, లేదా మన సాటివారిలో కొంతమంది అదే పని చేస్తూ ఉంటే ఏ వికాసం పుట్టడం లేదో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, అవన్నీ సర్దుకునేటప్పటికి ఆ వికాసం పుట్టాలి మనం చేసేదంట. 10 మంది ఇక్కడ చేరి యోగాభ్యాసం గురించి చెప్పుకుందామని అనుకున్నాం. ఇంతమంది ఎందుకు చేరాం? 3, 4, 1.5 చేరచ్చు కదా జనం. అలా ఒకళ్ళు కురికి పాటలు పడుతూ, ఒకళ్ళు హాష్ అంటూ అలా కాకుండా చేరాం. ఎందుకంటే మనం కావాలనుకుని చేరాం, కానీ బలవంతాన కాలేజీలో అటెండెన్స్లా చేరలేదు. ఆ కావాలనుకుని చేరటం పేరు ఏమంటారు, యత్నము లేక శ్రద్ధ అంటారు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉంటాం పేరు యత్నం అంటారు. మొదట్లోనే ఉంటాం పేరు అది పేరు సోడాబుడ్డి గ్యాస్ ప్రతాపం అంటారు. కనుక ఈయన చెప్పినది మొదటిది మన దగ్గర కావాల్సింది ఏమిటి, ఈ గంటసేపు అనే విషయం కాకుండా తర్వాత రోడ్డు మీద ఎడుతున్నా, ఇక్కడి నుంచి బజార్లో మార్కెట్కి వెళ్ళినా, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ఎక్కడైనా సరే అవతల వాళ్ళకి చాలా పొరపాట్లు ఉన్నాయి ప్రవర్తనలో అని అనిపిస్తాయి మనకి. మన పొరపాట్లు సామాన్యంగా గుర్తుండటానికి మనకి మనం ఎక్కువ తప్పు చేయమని మన మీద ఒపీనియన్ ఉంటుంది కనుక, అందుకని అవతల వాళ్ళగా పొరపాట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బస్సులో కానీ రైల్లో కానీ ఎక్కడ కూర్చుంటే వాడు కాలు తొక్కాడు ఇట్లాంటివన్నీ. వాడు కాలు తొక్కాడు అన్న సెన్స్ సత్యం, వాడు కాలు పెట్టబోతూ ఉండగా అక్కడ మనం కాలు పెట్టామన్నది కూడా అంత సత్యం. ఇప్పుడు చూసుకోవాలి, 2 50% ఉంటుంది. వాడు చేశాడన్న దాంట్లోనూ 50% ఉంటుంది. మన 50% ఎగ్గొట్టి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సర్దుబాటు చేసుకుని జాగ్రత్తగా ఈ ఇక్కడ విన్నటువంటి విషయం ఈ 24 గంటల్లో
మన ముఖార విందాల మీద గనక చిరునవ్వుతో గనక జీవించగలిగితే, అది వరకు మనకి శత్రువులు మిత్రులు ఉన్నారని అనుకున్నామే, అందులో ఎవరెవరితో బిగింపులు టెన్షన్లు మూతి బిగింపులు ముక్కు బిగింపులు ఉన్నా అవన్నీ క్రమంగా మెల్లిగా సడలగడిగితే, వాళ్లతో కూడా నవ్వగలిగితే మాట్లాడగలిగితే, వాళ్ళు నిన్ను పలకరించకపోయినా నువ్వు వాడిని పలకరించగలిగితే యత్నం కనుక నేను మొదటి రోజు చెప్పాను యోగం అనేది యాటిట్యూడ్ అని, దానికోసం చేసే ప్రాక్టీస్. అవతల వాడికి నేనంటే పడదండి అన్నాడు. అయితే నీకేం నీకేం సంబంధం లేదు, నువ్వు వాడితే నువ్వు పడు ముందు, నీకు బట్ట మొదలు పెడితే వాడికి ఏదో రోజున సడన్ గా పడుతుంది, లేదా పడలేదు నీకు వచ్చిన నష్టం ఏం లేదు, అది వాడికి వచ్చిన నష్టమే కానీ అది వాడికి సంబంధించింది. వాడు అన్నం తినలేదు అంటే ఆకలి వాడిది, కానీ నువ్వు ఎందుకు అన్నం తినలేదు అంటే అదిగో ఆ గాడి తినలేదు, వాడు తినంది నేను ఎందుకు తింటాను అంటే అనే మాటకు ఎంత అర్థం ఉందో. వాడికి నేనంటే గెట్టదండి, అంతేతే నాకు వాడంటే గెట్టదు అనే మాట కూడా అంతే అర్థం, అంతకంటే పెద్ద అర్థం ఏం లేదు. ఇవన్నీ సర్దుకుంటాయి. అందుకని తత్ర స్థిత యత్నం అభ్యాస, ఆ స్థితి యందు ఉండుటకు యత్నము చేయుచుండుట పేరు అభ్యాసం. దీన్నే అవేర్నెస్ అంటే, యోగిక్ అవేర్నెస్ లో లివ్ చేయటం ఉండాలి ప్రతి క్షణం కూడా. ఇంట్లో భార్య పిల్లలు భర్త వీళ్ళందరితో ప్రవర్తించడంతో దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ వేరే ఏం కాదు, ఏమిటో యోగాభ్యాసం చేద్దామంటే వీళ్ళు ఎవరు పనికిరారండి, మా ఆవిడకి అర్థం కాదు మా పిల్లలకి అర్థం కాదు, ఇల్లు వలకడలే ఉంటుంది, ఇంకా వీడి యోగాభ్యాసం అంటే తలకాయ. అలాంటి వాళ్ళ మధ్య తాను యోగాభ్యాసం చేయగలిగితేనే అభ్యాసం, తన అభ్యాసం కోసం అక్కడ పడేశారు. తను ఎంత స్కౌంటర్లు అయితే ప్రకృతి అలాంటి వాళ్ళ మధ్య పడేస్తుంది తన్ని అది తెలుసుకోవాలి. ఇప్పుడు మూడో మాట కూడా అదే క్లాసులోనే తోసేసేట కుర్రాడి అంటే వేరే చదవలేదు పరీక్షకి అని అర్థం, తెలుసుకోవాలి అంటే భార్యకి బోధపడదు చెబితే ఎంతో గిచ్చితే ఏడుస్తుంది అన్నాడు. యోగాభ్యాసం కూర్చోవాలి అంటే కూతుదట, నేను కూర్చుంటాను నువ్వు కూతుదు గిచ్చుతాడు బ్యా అంటుంది, ఇంకా వీడు యోగాభ్యాసం ఏం చేస్తాడు అంటే వీడు కిందటి జన్మలలోనే ఇట్లా గిచ్చి గిచ్చి ఈ జన్మలో గిచ్చకుండా ఉంటాను నేర్చుకున్న దాకా అలాంటి ఆవిడే వాడి భార్యగా వీళ్ళిద్దరినే తోసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు సమానంగా తప్పుతున్నారు క్లాస్మేట్స్ ఎన్నో జన్మల నుంచి, ఇలా ఉంటాయి సంబంధాలు. అందుకని తత్ర స్థిత యత్నం అభ్యాస, ఆ స్థితి అందు ఉండుటకు యత్నించుట, యత్నించుట అనే మాటలో చాలా వెలుగు ఉన్నది. మనం అనుకునేటువంటి ఎఫర్ట్ మాత్రం కాదు, అటెంప్ట్ మాత్రం కాదు, అది దాంతో ఇంకా కొంత కలపాలి. దాన్ని శ్రద్ధ అని అన్నారు. దాని తర్వాత స్థితి శ్రద్ధగా మనం జీవితంలో 24 గంటలు ఉంటే కలిగే దాని పేరు భక్తి. అదే అంటే ఇటు పైన చేయవలసిన వారిని గురించి మనం శ్రద్ధ వహించడమే కానీ చేయలేకపోయిన వాటిని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. అది ఇది చేయలేకపోతేమే దాన్ని గురించి పశ్చాత్తాప పడము అంటే హెలేవడం, నేను చేయలేకపోయాం మొన్నలే చేయలేకపోయాం కింద సంవత్సరం అది చేయలేకపోయాం దాంతోనే అయోధ్యం వెళ్ళిపోతుంది, ఇంకా చేయగలిగే దాంతో ఏమి ఉండదు. అందుకని ఈ యోగాభ్యాసంలో మనకి చెప్పేది ఏమిటంటే ఈ క్షణం వరకు నువ్వు ఏవైతే ఫెయిల్ అయ్యో దాని గురించి ఒక నిమిషం ఆలోచించకు, ఏవి ఫెయిల్ కాకూడదు దాని గురించి ఆలోచించు, టైం వేస్ట్ అవద్దు. అంటే అన్నిట్లోనూ ఎకానమీ కావాల్సిన వాడికి యోగాభ్యాసంలో, టైంలో మాత్రం ఎకానమీ కావద్దు. అందుకనే మనకి స్పష్టంగా చెప్పాడు ధర్మశాస్త్రంలో మనవు, నా ఆత్మానం అవమన్యేత పూర్వాభి రసమృద్ధి, అంటే నీకు ఇంతకు ముందు జరిగినటువంటి డిసప్పాయింట్మెంట్స్ కానీ లేదా అసమృద్ధి అంటే నువ్వు చేయలేకపోయినటువంటివి కానీ ఫెయిల్ అయినవి కానీ వాటిని తలుచుకుని నిన్ను నీవు అవమానం చేసుకోకు, ఆత్మహత్యకి మహాపాతకం ఎందుకు వస్తుంది అన్నాడు మనస్మృతిలో. డోంట్ ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ బై మెడిటేటింగ్ అపాన్ యువర్ డిఫెక్ట్స్ అన్నాడు అండ్ ఫెయిల్యూర్స్, అది తప్పదే. నా ఆత్మానం అవమన్యేత పూర్వాభి అసమృద్ధి, క్లియర్గా మనకు మనవు చెప్పింది, ఎవరో చెప్పింది కదా ధర్మశాస్త్రంలో. అందుకని భక్తి కూడా దానికి ప్రేమ కూడా దానికి ఇవన్నీ అందులో ఇవి ఉన్నాయి. ఇతరుల ఎడల మనం ఉండవలసినటువంటి యాటిట్యూడ్ పెంచుకుంటాంలో మన ఎందు ప్రేమ లేని వాళ్ళ ఎడలు కూడా ప్రేమగా ఉంటామంటే ఎలాగండి చూస్తాను. ప్రేమగా ఉంటే నువ్వు డెవలప్ అవుతావు కానీ అవతల వాడికి ఏం లాభం లేదు, కనీసం అది తెలిసే అనేది ఉండదు. నువ్వు ఎదుటివాడి ఎంత ప్రేమగా ఉంటే నీకు లాభం అనే సంగతి తెలియాలి. ఇలాంటివన్నీ కలిసి ఈ చెప్పబడినటువంటి దాంట్లో సూత్రంలో అర్థం చేసుకోవాలి. అది అభ్యాసం అనే దానికి తర్వాత ఈ అభ్యాసాన్ని గురించి ఎంతకాలం ఇట్లు చేయగలను దానికి చెబుతున్నాడు తర్వాత 14వ సూత్రం.